హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అన్నారు, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జగన్ గారు పులివెందుల బాధ్యతల్ని భారతిరెడ్డి గారికి అప్పగించినట్లు వార్తలు రావడం చూస్తున్నాను సార్. ఇప్పుడు పులివెందుల నుంచి ఆమె క్యాంపెయిన్ చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది అంటారు అంటే, ఆల్రెడీ అక్కడ చూస్తున్నాం షర్మిల గారు అటు సునీత గారు ఇద్దరూ కూడా జగన్ గారి పైన విరుచుకుపడుతున్నారు. మరి ఇప్పుడు ఆమె గట్టి కౌంటర్లు ఇస్తుందా? మరోవైపు కడప నుంచి అవినాష్ రెడ్డి గారి తరఫు నుంచి కూడా ఏమైనా క్యాంపెయిన్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా సార్? యా, అంటే కొత్తగా వినిపిస్తున్న వార్త భారతిరెడ్డి పులివెందుల్లో జగన్ తరపున క్యాంపెయిన్ చేయబోతుందని. ఇదేం కొత్త విషయం కాదు. కాకపోతే భారతిరెడ్డి ఇప్పటివరకు డైరెక్ట్గా ఆమె ఎక్కడ కూడా వచ్చి చేయలేదు. గతంలో కూడా వచ్చారు, కానీ ఈ స్థాయిలో ఆమె రాలేదు. ఈసారి ఎందుకంటే జగన్కి ఈసారి కొంత ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే కూటమిగా ఏర్పడడం లాస్ట్ అంటే వాళ్ళు చీరిపోయాయి కాబట్టి ఓట్లు జగన్కి వెళ్ళగలిగాయి. ఈసారి ఏంటంటే జగన్కి వ్యతిరేక ఓటు చేయకుండా ఉండడానికి కోసమే కూటమి ఏర్పడింది. సో అది కొంత పనిచేస్తుంది కూడా. అందుకని జగన్కి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే, తను తప్ప ఇంకెవరు కూడా స్టార్ క్యాంపెయినర్ లేరు. అదే కూటమికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు జనసేన తరపున హైపరాది కానీ, సాగర్ కానీ, జానీ మాస్టర్ కానీ, నాగబాబు కానీ, పృథ్వీ కానీ, ఇలాగా చాలామంది దిగుతున్నారు. ఇంకా రాబోయే కాలంలో చిరంజీవి కూడా పిఠాపురం వస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఏమైనా జరగచ్చు. రెండోది, ఆల్రెడీ నాగబాబు పిల్లలు ఉన్నారు, నిహారిక ఉంది, మన ఎవరు వరుణ్ తేజ్ ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్కి ఎవరు లేరు. అందుకని జగనే ఇప్పుడు మనమంతా మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర చేస్తున్నాడు. 21 రోజు అది పెట్టుకున్నారు. దాని తర్వాత కూడా మెయిన్ అక్కడక్కడ సెంటర్స్కి వెళ్ళి సభలు చేయాలనేది జగన్కు ఉంది. జగన్ ఒకడే అంటే గెలిపైనా ఓటమైనా తనదే బాధ్యత అన్నట్టుగా తిరుగుతున్నాడు అతను. సో ఈ కాంటెక్స్ట్లో రేపొద్దున పులివెందుల్లో గట్టిగా కాన్సన్ట్రేట్ చేయకపోతే పులివెందుల్లో మెజారిటీ తగ్గినా కూడా అది ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు పులివెందుల్లో ఎవరు జగన్ మీద నిలబడుతున్నారు కాంగ్రెస్ తరపున అనేది ఇంకా ఫైనల్ కాల. సునీత కానీ లేకపోతే సౌభాగ్యమ్మ కానీ నిలబడే అవకాశం, నిలబడినప్పుడు తెలుగుదేశం డమ్మీ క్యాండిడేట్ని పెట్టి కంప్లీట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ షర్మిల మీద కడపలో డమ్మీ క్యాండిడేట్నే పెట్టారు భూపేష్ రెడ్డి. ఆయన అసలు ఇష్టం లేదు ఆయనకి ఇక్కడికి రావడం, ఆయనకే ఇచ్చారు. కాబట్టి ఆ రకంగా తెలుగుదేశం వాళ్ళు ఒక పక్క ఏమో షర్మిలకు సపోర్ట్ చేస్తే ఇంకో పక్క షర్మిల జగన్ ఒకటే అనే నెరేటివ్ను కూడా తీసుకెళ్తున్నాడు. అంటే వాళ్ళ ప్రధాన టార్గెట్ అయితే వైసీపీ కాబట్టి వైసీపీకి ఆపోజిట్గా ఎవరు నిలబడినా వాళ్ళకి వీలైతే సపోర్ట్ చేస్తారు, లేదా వాళ్ళ సపోర్ట్ తాము తీసుకుంటారు, అందులో అనుమానం లేదు. సో ఆ యాంగిల్ నుంచి చూసినప్పుడు జగన్కి కూడా పులివెందుల్లో కొంత ఛాలెంజ్, గెలవడని కాదు, అన్ని సర్వేలు కూడా జగన్ గెలుస్తాడని, జగన్ ఓడిపోతాడని ఇప్పుడు ఏ సర్వే కూడా చెప్పలేదు. అయితే మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. మెజారిటీ తగ్గితే కూడా అది కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకని మెజారిటీ ఏమాత్రం తగ్గకుండా ఉండడానికి జగన్ ఏంటంటే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు. అది కంప్లీట్గా తన గెలిపించే బాధ్యతల్ని, ప్రచార బాధ్యతల్ని భారతిరెడ్డికి అప్పగిద్దామనేది జగన్ ప్లాను. సో అది స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అదైతే మాత్రం అక్కడ రేపొద్దున ఇటు సునీత లేదా సౌభాగ్యమ్మ వీళ్ళు ఎవరన్నా పోటీ చేసినా పెద్ద ఇబ్బంది అవుతుంది. లేదు, ఆల్రెడీ ఇప్పుడు కడప లోక్సభకి షర్మిల చేస్తుంది కాబట్టి ఈమె పులివెందులకే పరిమితం అవ్వకుండా, పులివెందులు కూడా కడప లోక్సభ దీంట్లో పార్టీ కాబట్టి ఈమె కూడా కడప లోక్సభ తరపున అంటే మన అవినాష్ రెడ్డి తరపున కూడా ఆమె క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది. అంటే షర్మిలను ఎదుర్కోవాలంటే తన వైపు నుంచి కూడా ఒక ఉమ్మని దించాలి. బిగినింగ్లో అయితే విజయమ్మని అడిగినట్టుగా చెప్పారు. అప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు విజయమ్మ కాళ్ళు పట్టుకున్నాడు జగన్ వెళ్ళి అని. సో అది కూడా జరిగిందని చెప్తున్నారు. అంటే తన వైపున తల్లిగానే నిలబడితే ఈజీగా చెల్లిని ఎదుర్కోవచ్చు. రెండోది, నెరేటివ్ ఏదైతే ఉందో, వివేకానంద రెడ్డి సొంత బాబాయిని చంపిన వాళ్ళని జగన్ చేరదీసి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు అన్న నెరేటివ్ దాని ఎఫెక్టుని కొంత తగ్గించుకోవచ్చు అనేది
జగన్ ప్లాన్. కానీ షర్మిలమ్మ దానికి మొగ్గు చూపలేదని చెప్తున్నారు. ఎందుకంటే నాకు మీరిద్దరూ రెండు కళ్ళు, సో మీరిద్దరూ ఇలాగ ఎదురెదురుగా పోటీకి నిలబడమే నాకు ఇష్టం లేదు. నేను వచ్చి కూతురుతకి యాంటీగా నేను నీతో నిలబడలేను, నేను ఉండలేను అలాగా అనేది ఆమె గట్టిగా చెప్పేసినట్టు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు జగన్కి ఇంకేమి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి భారతిరెడ్డిని అక్కడ ఉపయోగించుకుందాం అనేది జగన్ ప్లాన్. మనం చూసాం గతంలో కూడా లోకేష్కి బ్రాహ్మణి వచ్చి క్యాంపెయిన్ చేసింది, ఇప్పుడు కూడా లోకేష్కి బ్రాహ్మణి చేస్తుంది. అట్లాగే భువనేశ్వర్ వెళ్ళి చంద్రబాబుకు అక్కడ కుప్పంలో చేస్తుంది. బాలకృష్ణ భార్య వసుంధర గారు కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చేశారు. అలాగా ఇదేమీ పెద్ద విచిత్రమేమి కాదు. ఎన్నికల్లో వాళ్ళ వైఫ్స్ కొంత పొలిటికల్గా వాళ్ళు అప్పుడప్పుడు క్యాంపెయిన్లు చేయడం అనేది పెద్ద విషయం కాదు. అది దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండే. భర్తలు ఎన్నికల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చేస్తారు. చిన్నపిల్లలు కూడా వచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. మా నాన్నకు ఒకటి ఏంటి అని పౌడి పాడి కౌశిక రెడ్డి వాళ్ళ కూతురు వచ్చి చేసింది కదా ఇక్కడ. సో అలాగా భారతిరెడ్డి రావడం ఆశ్చర్యం కాదు. అయితే వస్తే ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అంటే ఆడపడుచులు అటువైపు, తాను ఇటువైపు. ఆల్రెడీ భారతిరెడ్డిని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ముఖ్యంగా శర్మిల అండ్ సునీత ఇద్దరు కూడా. ఎందుకంటే భారతిరెడ్డికి తను రిపోర్ట్ చేశాడు అయిపోయినాక, వివేకానంద రెడ్డి హత్య జరిగినాక అర్లీ అవర్స్లో అంటే 3 గంటలకి 4 గంటలకు మధ్య భారతిరెడ్డి పిఏగా ఉన్న సతీష్ రెడ్డి అతనికి ఇతను ఫోన్ చేసి చెప్పాడు అవినాష్ రెడ్డి అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. సిబిఐ కూడా దాన్ని పేర్కొనింది. కాబట్టి ఇది ముందే భారతిరెడ్డికి తెలుసు ఈ హత్య, భారతిరెడ్డి ఇంటర్న్ జగన్కి చెప్పింది అన్న వెర్షన్ కూడా ఉంది. సో ఈ యాంగిల్లో నుంచి వాళ్ళు విమర్శలు చేసినప్పుడు, ఇప్పుడు భారతిరెడ్డి అనివార్యంగా రేపు పోటీ చేస్తున్నప్పుడు శర్మిల మీద విమర్శలు చేయాల్సి ఉంటుంది, సునీత మీద విమర్శలు చేయాల్సి ఉంటుంది. భారతిరెడ్డి తప్పదు, ఇప్పటివరకు ఆమె మాట్లాడలేదు. తన గురించి ఎన్నన్న చివరికి సాక్షి కూడా నాదే అని శర్మిల అన్నా కూడా భారతిరెడ్డి ఎక్కడ మాట్లాడలేదు. దానికి కౌంటర్ కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ రేపు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటారు? సైలెంట్గా అయితే ఉండలేరు. అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా భారతి ఇప్పటివరకు నోరు ఎక్కడ తెరవలేదు. కానీ రేపు పొద్దున వచ్చినప్పుడు అది కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అట్లాగే ఆస్తులు తమకి ఇవ్వలేదనేది శర్మిల ఆరోపణ. సో దాని మీద కూడా భారతిరెడ్డి మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఇప్పటివరకు శర్మిలకి యాంటీగా ఆ కుటుంబంలో నుంచి ఎవరు కూడా గట్టిగా మాట్లాడలేదు. ఒక విమలారెడ్డి అని భారతిరెడ్డి సారీ శర్మిల వాళ్ళ అత్తగారు, శర్మిల జగన్కి అత్తగారు, ఆమె మాట్లాడమే ఆమె మాత్రమే అక్కడక్కడ, అది కూడా యూట్యూబ్ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆమె క్లారిఫై చేస్తుంది. కానీ ఇప్పటివరకు జగన్ ఎక్కడ కూడా శర్మిల పేరు ఎత్తడం కానీ ఏది చేయలేదు. ఈమె రోజుకి 100 సార్లు జగన్ పేరు ఎత్తుంది, కానీ జగన్ శర్మిల పేరు ఎక్కడ లేదు. ఇండైరెక్ట్గా ఆయన చాలా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కొత్తగా కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ వచ్చింది చంద్రబాబుకి అని చెప్తున్నాడు తప్ప శర్మిల పేరు ఎక్కడ తీయలేదు. శర్మిల విమర్శలకు కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు ఎక్కడ. సో అందుకని ఇప్పుడు భారతిరెడ్డిని దించారా? భారతిరెడ్డి అయితే తను కూడా ఉమెన్ కాబట్టి తన వైపు నుంచి స్టోరీ తను కూడా చెప్పగలుగుతుంది. సో తను నాకు ఫోన్ చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేకుండా నాకు ఫోన్ చేశారని మీరు చెప్తున్నారు. సిబిఐ కూడా ఆధారాలు చెప్పలేకపోయింది, అది నా ఫోన్ కాదు అన్న వెర్షన్ తీసుకెళ్ళడం. అట్లాగే వివేకానంద రెడ్డి హత్య గురించి ఇతర విషయాలని కూడా భారతి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే మాకు ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి ట్రై చేయడం, తర్వాత ఆస్తుల విషయంలో కూడా భారతిరెడ్డి మాట్లాడడం, ఇవన్నీ చేసే అవకాశం ఉంది. కౌంటర్గా శర్మిల మీద కూడా విమర్శలు చేసే అవకాశం ఉంది. ఈమె మొన్నటి వరకు తెలంగాణ ఆడబడుచుని, నేను తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ కోడలు అని చెప్పుకునింది, ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ వారసురాలు అంటుంది. ఇటువంటి విమర్శలు జనరల్గా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, భారతిరెడ్డి చేసే అవకాశం ఉంది. ఆ రకంగా శర్మిలకి కూడా కొంత ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పటివరకు ఆమె రంగంలోకి లేదు కాబట్టి ఈమె మాటలు ఇదవుతుంది, రేపు ఆమె వచ్చినప్పుడు ఇదవుతుంది. ఏదేమైనా వైఎస్ఆర్ కుటుంబం రోడ్ల మీదకి వచ్చింది అనేది ఒకటి వస్తుంది, జగన్ కుటుంబం రోడ్ల మీదకి వచ్చింది అనేది వస్తుంది. జగన్కి కూడా కొంత ఇబ్బంది ఉంది, ఎందుకంటే అతను గెలవలేకనే భయంతోనే భార్యను దించాడు అనేది తెలుగుదేశం మీడియా దాన్ని హైలైట్ చేస్తుంది. కానీ జగన్కి వేరే ఆప్షన్ లేదు కాబట్టి భారతిరెడ్డిని రంగంలోకి దించుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.